చంద్రయాత్రి విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక మన షార్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 3 ఎంతో విజయవంతంగా ఆకాశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకు ముందు రెండు సార్లు మనం ఈ చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 ప్రయోగించడం జరిగింది చంద్రయాన్ 2 మాక్సిమం సక్సెస్ అయ్యి చంద్రుని పైన దిగేటప్పుడు అవి పేలిపోవడం అనేది జరిగింది దానిలో ఉండేటటువంటి లోపాలన్నిటిని కూడా సరిచేస్తూ ఈ రోజు ఎంతో సక్సెస్ఫుల్ గా ఈ యొక్క చంద్రయాన్ 3 ప్రయోగం అనేటటువంటిది పూర్తిగా విజయవంతం అయ్యేదానికి ఇంకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది సో 40 రోజులకి మనం వెళ్ళినటువంటి రాకెట్ ద్వారా వదిలినటువంటి ఆయొక్క రోవర్లు అవన్నీ కూడా చంద్రుని పైన దిగడం అనేటటువంటి జరుగుతుంది ఆ దిగి అక్కడ ఉండేటటువంటి ఆ మట్టిని కావచ్చు ఆ ముఖ్యంగా ఈ ధ్రువ ప్రాంతంలో ఇప్పటివరకు ఏ దేశం యొక్క ఈ అంతరిక్ష నౌకలు దిగడం అనేటటువంటిది జరగలేదు మొట్టమొదట మన భారతదేశమే ఈ దిగిన దాంట్లో రేపు సక్సెస్ అయితే మొట్టమొదటి అవుతుంది సో అక్కడ నీటి జాడలు ముఖ్యంగా కనుగొనే దానికి ఈ యొక్క ప్రయోగం అనేటటువంటిది జరపడం జరిగింది అక్కడ నీటి జాడలు అనేటటువంటివి ఉన్నట్టు గుర్తిస్తే భవిష్యత్తులో మనం అక్కడ ఆవాసాలను ఏర్పరచుకునే దానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉన్నది సో ఇది సక్సెస్ అయ్యిందంటే ప్రస్తానికి మూడు దేశాలు ఆ చంద్రునిపైన కాలు మోపడం అనేటటువంటిది జరుగుతుంది ఈ యొక్క అమెరికా మొట్టమొదట తర్వాత రష్యా తర్వాత చైనా దేశాలు మన భారతదేశం నాలుగవ దేశంగా అవతరించబోతుంది మనమందరం కూడా ఎంతో గర్వంగా ఈ యొక్క కార్యక్రమం అనేది సక్సెస్ అవ్వాలని ఈ 40 రోజుల తర్వాత మనం వదిలినటువంటి రాకెట్ ద్వారా వదిలినటువంటి ఆ యొక్క రోవర్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి మనకు సమాచారం అందించాలని చెప్పేసి ఒక భారతీయుడిగా కోరుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దానిలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా సరిచూసుకొని మన వాళ్ళు దాన్ని ప్రయోగించారు కాబట్టి ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని అనుకుంటూ ఉన్నాం కాకపోతే ఇక్కడ మనం వదిలినటువంటి ఈ యొక్క రాకెట్ ఖర్చుకు ఇంతకుముందు ఆల్రెడీ చైనా కావచ్చు రష్యా కావచ్చు అమెరికా వాళ్ళు దానికి చాలా తేడా అనేటటువంటి ఉంది మనం లిమిటెడ్ ఖర్చుతో రోజులు అంటే ఎక్కువ టైం తీసుకున్నప్పటికి కూడా చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళు పెట్టిన దాంతో పోల్చుకుంటే ఈ యొక్క రాకెట్ ప్రయోగం అనేటటువంటి జరిగింది సో భవిష్యత్తులో ఇంకా తక్కువ ఖర్చుతో కూడా పంపించేదానికి మన వాళ్ళు సన్నాహాలు చేయడం అనేది జరుగుతుంటుంది సో ఈరోజు భారతదేశం అనేటటువంటిది ఏ రంగంలో కూడా తాము తక్కువ కాదనేటటువంటి రీతిలో ఎన్నో రకాలుగా ముందుకు పోతున్నది సో ఇది ఫలితంగా మనం అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని వాటన్నీ స్టడీ చేసి అక్కడ భవిష్యత్తులో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉండేటటువంటి ఖనిజాలు అటువంటి వాటిని కూడా మనం భూమిపైకి తెచ్చుకునే దానికి సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన షార్ సైంటిస్టులు ఎంతో కృషి చేపడం అనేటటువంటి జరుగుతున్నది వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈరోజు ఇటువంటివి చాలా తక్కువ ఖర్చుతో ఇతర దేశాల యొక్క రాకెట్లను కూడా మనం పంపిస్తూ ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే చాలా తక్కువ ఖర్చు మన భారతదేశంలో జరుగుతుంది ఈ ముఖ్య సందర్భంగా ఆ యొక్క రాకెట్ ప్రయోగానికి సహకరించినటువంటి ఆ సైంటిస్ట్ మహాశైలందరికీ కూడా అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చంద్రయాన్ 3ని శ్రీహరికోటలో ఉన్న ఇస్రో సెంటర్ వాళ్ళు జూలై 14 రిలీజ్ చేశారు అది అన్నీ అనుకున్నట్టే జరిగితే ఆగస్ట్ 23న కానీ 24th కానీ అది మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది మన భూమి నుండి మూన్కి 384,000 కిలోమీటర్ల దూరం ఉంది సో మనం అనుకున్నట్టే అన్నీ జరిగితే చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది అన్నీ అనుకున్నట్టే జరిగితే చంద్రయాన్ 3 మూన్ మీద రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న మట్టిలో ఉన్న మినరల్ శాతాన్ని కనుక్కొని అక్కడ ఫొటోస్ తీసి ఇండియాలో ఉన్న ఇస్రో రీసెర్చ్ సెంటర్కి పంపిస్తుంది సో ఇండియా సిటిజన్గా నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను అండ్ ఇండియాలో అందరం ప్రౌడ్గా ఉన్నాము ఈ మూమెంట్ కోసము అన్నీ అనుకున్నట్టే జరిగితే అంతా మంచిది థ్యాంక్ యూ చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక గతంలో చంద్రయాన్ 2
పంపించడం జరిగింది కాకపోతే అది ల్యాండ్ అయ్యే సమయంలో క్రాష్ ల్యాండింగ్ జరగడం జరిగింది ఎందుకు జరిగింది అన్నది అలాంటి ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకొని ఇప్పుడు చంద్రయాన్ 3 ని నిన్నటి రోజున సతీష్ దావన్ స్పేస్ సెంటర్ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి షార్ నుంచి నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రవేశపెట్టడం జరిగింది విజయవంతంగా అది మొదటి దశ పూర్తి చేసుకొని కక్షలోకి వెళ్ళడం జరిగింది ఆర్బిట్ లోకి అక్కడి నుంచి 41 రోజు ప్రయాణం చేసి ఆగస్టు 23వ తారీఖున అది చంద్రుని చేరుతదని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు మరి ఇది 170 × 36,500 కిలోమీటర్ల దూరాన్ని దీర్ఘవృత్తాకార దిశలో ప్రయాణం చేసి అది చంద్రుని మీదకి చేరుతుంది దీనికి పట్టే సమయం 41 రోజు ఇందులో మనమంతా కూడా ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాము అగ్రదేశాలు సైతం విస్తుపోయే విధంగా దీన్ని మనం పంపడం జరిగింది రష్యా గాని చైనా గాని అమెరికా గాని ఈ అగ్రదేశాలు కూడా మనల్ని హర్షిస్తున్నారు ఇది గనుక సక్సెస్ అయితే మాత్రం దీని పంపడానికి ముఖ్య కారణం ఇది నార్త్ పోల్స్ దగ్గర ల్యాండ్ అవుతుంది ఇంతకు ముందు గతంలో అన్నిటి చంద్రుని మధ్యలో ల్యాండ్ అయ్యేటివి ఇది నార్త్ పోల్ దగ్గర ల్యాండ్ అయ్యేటట్టు విధంగా ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది అక్కడ మూన్ సర్ఫేస్ పైన ఏముంటాయి మినరల్స్ ఎలా ఉంటాయి అకేమైనా ఖనిజాలు ఉన్నాయా లోపల అక్కడ ఏమైనా నదులు ఉండేటివే ఆక్సిజన్ లేదని అందరికి తెలుసు బట్ అది ఎందుకు లేదు దానిపైన అన్న విషయాలన్నీ కూడా ఈ చంద్రయాన్ 3 కనిపెట్టడం జరుగుతుంది నా ఉద్దేశం కూడా అదేను ఇందులో మాడ్యూల్ ల్యాండర్ రోవర్ అనే మూడు ముఖ్యమైన మెకానిజం ఇందులో ఉంటుంది అసలు ఇంత ఇవన్నీ కూడా సొంత టెక్నాలజీతో ఇంతకు ముందు అయితే కొన్ని వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకొని చేసేవాళ్ళం పూర్తిగా కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉన్న అన్ని మెషినరీ కానీ దానిలో ఫీల్ కానీ అన్నీ కూడా స్వదేశంగా మనం తయారు చేసినట్టువే కాబట్టి ఇది అందరూ కూడా భారతీయులు అందరూ ప్రతి ఒక్కరూ విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా గర్వించదగ్గ విషయం ఇది కాబట్టి ఇదంతా త్వరలో సక్సెస్ అవ్వాలని చంద్రుని మీద జాబిల మీద దిగి దాని గురించి వివరాలన్నీ మన ప్రపంచానికి తెలియజేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంగా ఫీల్ అవుతూ మనందరం కూడా చాలా సంతోషించిన పరిణామం ఇది ఆ విజయం కోసం మనం ఆగస్టు 23వ తేదీ ఎదురు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన దేశంలో అసలు ఎక్కడ లేనటువంటి ఫెసిలిటీస్తో మన చంద్రయాన్ 3ని తయారు చేశారు మన సైంటిస్టులు ఎంత గొప్పవారంటే చాలా గొప్పవారు వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు అని తేడా లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడి మన చంద్రయాన్ 3ని స్టార్ట్ చేశారు 14 జూలై 2023లో దాన్ని లాంచ్ చేశారు అయితే అదైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన సైంటిస్ట్ అంత కష్టపడ్డారనమాట మన సైంటిస్టులు నేను ఫస్ట్ అన్నిటికంటే ఎంతో నాకు ఇష్టమైంది కల్పన చావ్లా మేడం ఆమె 23లో చనిపోయారు ఆమె చనిపోయారు అనుకోకుండా చాలామంది ఏరోనాటికల్ ఇంజనీర్స్ని తయారు చేసి మరీ చనిపోయారు అనమాట ఆమె ఇస్రోకి ఎంతో పేరుని తెచ్చిపెట్టారు మన ఇస్రో అనేది మన ఏపీలో ఉండడం అది అన్నిటికంటే చాలా గొప్పదైన విషయము మన దేశం మొత్తంలో నిన్నైతే ఎక్కడో నార్థన్ స్టేట్స్ బీహార్ పంజాబ్ ఎక్కడెక్కడి నుంచో ప్రజలు దాన్ని చూడడానికి వచ్చారు చంద్రయాన్ 3ని అసలు మన ప్రపంచ దేశాల్లో ఇది కనుక సక్సెస్ అయితే నెంబర్ 4th ప్లేస్కి వస్తాము ప్రపంచం మొత్తంలో చాలా దేశాలు చేయాలనుకొని కూడా చేయలేకపోతున్నాయి కానీ మన ఇండియా దాన్ని సాధించి చూపించింది అసలు చంద్రయాన్ 3 అనేది మెయిన్ 3 పార్ట్స్తో ఉంటుందన్నమాట ల్యాండరు రాకెట్ రోవర్ అనమాట అందులో రాకెట్ ఒకటి మనకు కనిపిస్తుంది ల్యాండర్ రోవర్ అవి మనకు కనిపించవు అవి పార్ట్5లో ఉంటాయి పార్ట్5 అంటే చంద్రయాన్ 3లో టాప్ పార్ట్లో ఉంటుంది అనమాట అది ఎప్పుడైతే చంద్రుడి మీదకి వెళ్ళంగానే అవి రెండు సపరేట్ అయ్యి చంద్రుడి మీద ఉండే మినరల్స్ అన్నిటినీ అవి తెలుసుకొని మనకు ఫొటోస్ లాగా సెండ్ చేస్తాయి అనమాట చంద్రయాన్ 2ని కూడా దానికోసమే పంపించారు కానీ ఇది ఫెయిల్ అయింది యాక్చువల్ దాన్ని ఫెయిల్ అయింది అని చెప్పకూడదు మనకు చంద్రయాన్ 3 చేయడానికి కొత్త స్ఫూర్తినిచ్చింది అనమాట దాని ద్వారా మన సైంటిస్ట్ చాలా గొప్పగా తయారు చేశారు చంద్రయాన్ 3ని చంద్రయాన్ 1 కూడా తయారు చేశారు అది వాటర్ని ఫైండ్అవుట్ చేసింది చంద్రయాన్ 3 అయితే మినరల్స్ని ఖచ్చితంగా ఫైండ్అవుట్ చేసి సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది దానికోసం మన సైంటిస్ట్ చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక 14 జూలై 2023 సంవత్సరంలో మధ్యాహ్నం 2:35 నిమిషాలకి చంద్రయాన్ 3 అనేది భారతదేశంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా
విజయవంతంగా లాంచ్ అవడం జరిగింది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని నుంచి విజయవంతంగా లాంచ్ చేశారు. ఇండియన్ రాకెట్ ఉమెన్ రీతు కరిదల్ శ్రీవాస్తవ్ ఈమె ముందు ఉండి ఇదంతా నడిపించారు. ఇలా ఎన్నో విజయాలు మన భారతదేశం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే 40 రోజుల్లో ఇది ఇంకా పూర్తిగా విజయవంతమైతే చంద్రుడి మీదకి లాంచ్ చేస్తారని అంటున్నారు. 2008వ సంవత్సరంలో చంద్రయాన్ 1 అనేది ఇండియన్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది, అది సక్సెస్ఫుల్ అయ్యింది. 2019వ సంవత్సరంలో చంద్రయాన్ 2 అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు చంద్రయాన్ 3 అనేది పూర్తిగా విజయవంతం అయ్యి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి మన భారతదేశం నుండి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు నాసాకి ఇస్రోకి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన భారతదేశం ఎన్నో ఫలితాలు సాధించి ముందుకు వెళ్ళాలి. ఎంతోమంది శాస్త్రవేత్తలు బైపీసీ తీసుకొని ఎంపీసీ తీసుకొని డాక్టర్స్ ఇంజనీర్స్గా కాకుండా శాస్త్రవేత్తలుగా కూడా ప్రోత్సాహం అందించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రయాన్ 3 గురించి ఇంకా చెప్పాలి అంటే ఇది స్పేస్ మీదకి వెళ్ళి సాయిల్ మినరల్స్ అంటే అవి మన ఇమేజెస్ అనేది మనకి సెండ్ చేసి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మన ఇండియన్స్కి అందించడానికి దాన్ని లాంచ్ చేశారు. ఇలా ఎన్నెన్నో ఇంకా కనిపెట్టి లాంచ్ చేసి అంత విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ప్రస్తుతము భారతదేశము అంతరిక్ష పరిశోధన రంగంలో ముందంజలో వేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చంద్రుడి మీద అడుగడినటువంటి దేశాలలో మనం 4వ స్థానంలో ఇప్పటికే చేరుకుని ఉన్నాము. మనము ఇంతకుముందు ఇన్సాట్ 1 అని ఎడ్జుసాట్ ఛానల్స్ అని అనేక శాటిలైట్స్ని మనము స్పేస్లోకి పంపించడం జరిగింది. అయితే ఈ చంద్రయాన్కు సంబంధించి దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఇక ఒక ఆలోచన అనేది పునాది పడింది. ఈ చంద్రయాన్ 3 ప్రయోగంలో మనము జపాన్ టెక్నాలజీని సహకారంగా తీసుకొని మనము ఈ యొక్క చంద్రయాన్ 3ని కేవలం 380 కోట్లు బడ్జెట్తోనే, అతి తక్కువ బడ్జెట్తోనే దీన్ని చంద్రయాన్ 3ని ప్రయోగం చేయడం జరిగింది. మొన్న జులై 14 తారీఖున 2 గంటల 35 నిమిషాలకి దాదాపు 4 గంటల 20 నిమిషాల్లో ఇది నిర్ణీత కక్షలోకి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రారంభ దశలో మనం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాము. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చంద్రుడి మీద పరిశోధన చేస్తున్నటువంటి దేశంలో మనం 4వ దేశంగా కీర్తి గడించున్నాము. ఈ చంద్రయాన్ 3 కానీ 40 రోజుల తర్వాత అంటే 2023 ఆగస్టు 23వ తారీఖు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి ఈ యొక్క చంద్రయాన్ 3 ద్వారా ల్యాండర్ రోవర్ అనేటువంటివి సేఫ్ ల్యాండింగ్ కాగలిగితే అక్కడ అవి మ్యాక్సిమం అక్కడ 14 రోజులు అంటే చంద్రుని మీద సగం రోజులు పగలు సగం రోజులు రాత్రి ఉంటుంది కాబట్టి దక్షిణ ధ్రువ ప్రాంతం అనేటువంటిది పూర్తిగా చీకటమయమై ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి అంటే చంద్రయాన్ 3 ద్వారా వెళ్ళినటువంటి ల్యాండర్ రోవర్ 2 కూడా అక్కడికి దిగే సమయానికి అక్కడ కానీ వెలుతురు కానీ ఉన్నట్లయితే మనం ఆశించిన దానికంటే కూడా ఊహించిన దానికంటే కూడా దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని గురించి ఎక్కువ వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ యొక్క చంద్రయాన్ 3 అనేటువంటిది సక్సెస్ అయినట్లయితే మనము సహజ వనరులు అంటే మన భూమిలో ఉన్నటువంటి భూమి మీద భూగ్రహం మీద ఉన్నటువంటి మానవులకందరికీ కావాల్సినటువంటి సహజ వనరులు ముఖ్యంగా విద్యుత్తు అనేటువంటిది కూడా మనము చౌకగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎందుకంటే హీలియం అనేది ఎక్కువగా ఉందని అంచనా వేయడం జరుగుతుంది. ఈ హీలియం ద్వారా రేడియో యాక్టివిటీ అంటే రేడియేషన్ అనేటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే విద్యుత్తుని సౌరశక్తి ద్వారా మనం తయారు చేసుకోగలమని చెప్తున్నారు. ఆ టెక్నాలజీని కూడా శాస్త్రవేత్తలు ఒకవైపు అభివృద్ధి చేస్తున్నారు. ఒకవేళ ఆ టెక్నాలజీ కానీ పూర్తిగా అందుబాటులోకి వచ్చి చంద్రయాన్ 3 ద్వారా మనం కానీ హీలియం యొక్క నిధులను కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా ఆ వాటి ద్వారా మనం భవిష్యత్తులో విద్యుత్తుని అతి చౌకగా సౌరశక్తి ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు మంచినీరు సంబంధించి అక్కడ ఇంతకుముందు అక్కడ నీటి వనరుల గురించి అంచనా వేయడం జరిగింది కాబట్టి నీటి వనరులు కూడా మనం అక్కడ పొందవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చంద్రగ్రహాన్ని గురించి పూర్తిగా అందరికీ వివరాలు అందుబాటులోకి వస్తాయి. దాదాపు 384,365 కిలోమీటర్లు ఈ చంద్రయాన్ 3 మిషన్ దీర్ఘవృత్తాకార కక్షలు అంటే అతి తక్కువ ఖర్చుతో మనము ఇతర ధనిక దేశాల కంటే కూడా అతి తక్కువ ఖర్చుతో ఎందుకు చేస్తున్నామంటే టెక్నాలజీ ఉపయోగించి అంటే పాతకాలంలో పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి వడసను ఉపయోగించేవాళ్ళు. అతి వేగంగా ఆ వడసని రాయిలో పెట్టి రాయిని పెట్టి వదిలితే అది వేగంగా వెళ్తుంది. ఆ విధంగా ఈ దీర్ఘవృత్తాకార కక్షలో ఇది భూమి చుట్టూ తిరిగి ఆ తర్వాత చంద్రుడి యొక్క గ్రహం మీదకి కూడా దీర్ఘవృత్తాకార కక్షలోకి వెళ్ళి చంద్రుని యొక్క ఉపరితలం మీద 100 కిలోమీటర్ల ఎత్తులో ఇది నిక్షిప్తమై ఆ తర్వాత చిన్నంగా సేఫ్ ల్యాండింగ్ జరుగుతుంది. ఇదంతా కూడా సక్సెస్గా అయినట్లయితే మనమే ప్రపంచవ్యాప్తంగా దక్షిణ ధ్రువాన్ని చంద్రమండలంలో దక్షిణ ధ్రువం గురించి తెలుసుకున్నటువంటి మొదటి దేశంగా మనం ప్రపంచంలో ప్రఖ్యాతి గడిస్తాం. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ప్రయోగంలో పాలు పంచుకున్నటువంటి అందరు శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలించాలని ఈ చంద్రయాన్ 3 యొక్క
यह वाहक नौक आर्बिटर लैंडर अने आगस्ट 23 तारीखन सेफ लैंडिंग जरगालनि अदि पूर्तिगा सक्सेस अवालनि मनस्फूर्तिगा मनंदरम कोरुकुंदाम। धन्यवाद। चंद्रयान 3 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీఫ్ సెక్రటరీ సోమనాథ్ గారి ఆధ్వర్యములో 2:35 చంద్రయానాన్ని ఆకాశంలోకి వదలడం జరిగింది। దీని పని ఏంటంటే ఆకాశంలోకి దీన్ని ఎందుకు వదిలాము మనం చంద్రమండలంలోకి అంటే చంద్రుడికి భూమికి మధ్య 384 కిలోమీటర్ల దూరం ఉంది। ఇప్పటికి 2 సార్లు మనం ఓడిపోయాము, మూడోసారైనా విజయం చేకొచ్చాలని ఇస్రో వాళ్ళు ఎంతో కష్టపడి చంద్రయాన 3ని కనిపెట్టి ఆకాశంలోకి వదలటం జరిగింది। అది అక్కడికి చేరేసరికి ఆగస్టు 23-24 తేదీల్లోకి చంద్రయానంకి ల్యాండ్ అవుతుంది। ల్యాండ్ అయిన తర్వాత దాని పని ఏందంటే అక్కడ మనకి ఫోటో షూట్ చేస్తుందన్నమాట। అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాతావరణంలో ఆ మట్టి టెస్టింగ్ చేస్తుందన్నమాట, అది ఉపయోగపడుతుందా లేదా, సారవంతమైందా లేదా, అక్కడ ఖనిజ సంపద ఏంటి, దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది ఎందుకంటే అక్కడ చీకటి ప్రాంతం కాబట్టి అక్కడికి ల్యాండ్ అవుతుంది। అక్కడ మిగతా ఏంటి మాత్రం ఉత్తరం వైపుకే పంపించారు, మన ఇండియా వాళ్ళు మాత్రమే దక్షిణ ధ్రువం వైపుకే మూడోది కూడా ల్యాండ్ అవడానికి ప్రయోగించి పంపించేశారు। అక్కడ అది కానీ మనం విజయం సాధించామంటే దానివల్ల కొన్ని కోట్ల లక్షల విలువైన సంపద మనము ఇండియానే సాధించబోతుంది, అది డెఫినెట్గా విజయవంతం అవుతుంది। ఇస్రో వాళ్ళకి శిరసు వంచి నమస్కరించడం, ఇంత పెద్ద ప్రయోగాన్ని చేసినందుకు ఇండియా తరపున ఇస్రో సంస్థకి ధన్యవాదాలండి। ఈ చంద్రయాన్ 3 అనేటువంటి ప్రాజెక్టు భారతదేశంలో దేశీయవాళి అంటే ఇండిజినస్ టెక్నాలజీతో చంద్రుని మీద ప్రవేశదాని కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక పురోత్తర కార్యక్రమం। ఇది ప్రపంచంలో 4వ దేశం అంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా 1, 2 చైనా, 3 రష్యా, 4 భారతదేశం, ఈ దేశాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది। అది పూర్తిగా దేశవాళీ టెక్నాలజీ చేర్పడ్డ చంద్రయాన్ 3 సక్సెస్ కావడం భారతదేశ ఇస్రో చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం। భారతీయ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు। ఈ చంద్రయాన్ 3 అనే ఈ పథకం తయారు చేసినటువంటి భారత ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు। అలాగే ఆ కార్యక్రమం ఏర్పాటు కావాల్సినటువంటి చంద్రయాన్ 3 డైరెక్టర్ శ్రీ వీరముత్తువేల్ తమిళనాడు రాష్ట్రం చెందినటువంటి సైంటిస్ట్, ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ ప్రతిభ వార్పాటు వలన వీరముత్తువేల్ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్. తర్వాత ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చెందిన కాళహాస్త్రి కల్పన అసోసియేట్ డైరెక్టర్ గాను, అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి చాయన్ దత్త అనేటువంటి ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ చంద్రయాన్ 3 భారతదేశ ఔన్నత్యాన్ని భారత డెవలప్మెంట్ని తెలియజేసే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిన్న 2:35 భారత స్పేస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ షార్ నుంచి పంపడం భారతీయ ప్రజలకే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం శాస్త్ర సాంకేత రంగాల వైపు చూడడం చాలా ముదావహం. దీని యొక్క మొత్తం బరువు 3900 కిలోగ్రాములు. ఇది భూమి నుండి 384,000 కిలోమీటర్ దూరంలో ప్రయాణిస్తుంది. ఇది బహుశా ఆగస్టు నెల 23-24 తేదీల్లో చంద్రయాన్ 3 చంద్రుని మీద ల్యాండ్ అయ్యే పరిస్థితుంది. కాబట్టి దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే అక్కడ ఖనిజ సంపదను ఉష్ణోగ్రతను అంచనా వేయడం, వాటి యొక్క గతిశీలతను పరిశీలించి అవి భూమార్గానికి మన యొక్క దేశాన్ని సమకూర్చడం, దీని కీర్తి ప్రతిష్ట వల్ల ప్రపంచంలోనే మనం ముందు వరుస ఉండేదాని కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు సక్సెస్ చేసినటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా ఇస్రోకే కాకుండా భారతదేశంలో శాస్త్రవేత్తలందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇస్రో చరిత్రలోనే అతి క్లిష్టమైన ప్రయోగం చంద్రయాన్ 3 జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో చంద్రయాన్ 3ని లాంచ్ చేశారు. ఇండియాస్ రాకెట్ ఉమెన్ అయిన రీతు కరిదాల్ శ్రీవాస్తవ ముందుండి ఈ ప్రయోగాన్ని నడిపించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 40 రోజుల్లో చంద్రయాన్ 3 చంద్రుడి మీద లాంచ్ అవుతుంది. అలాగే ఇంజనీయర్స్ డాక్టర్సే కాకుండా ఇస్రో చేసిన ప్రయోగాల నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చే జనరేషన్ కూడా ఇండియాని ప్రౌడ్గా చేయాలని కోరుకుంటున్నాను.